నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ నారాయణగూడ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యువజన విద్యార్థి సంఘాల నాయకులు, ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన సంఘాల నాయకులు, నీట్ పరీక్షలు రద్దీ చేసే వరకు మా పోరాటం ఆగదు, విద్యార్థి సంఘాలు ఎన్టీఏని కూడా రద్దు చేయాలి, నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నీటి పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైన కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పరీక్షలు రద్దు చేయకుండా మౌనంగా ఉండడం దుర్మార్గం. గత 15 రోజుల నుండి నీటి విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాము. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 60,000కు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. అపాయింట్మెంట్ అడిగిన కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించాము. రక్షణమే మీరు స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి మేము మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే ఖేలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఖేలో మోడీ మీ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నీటి విద్యార్థులకు న్యాయం చేసేదాకా, ఎన్టీఏను రద్దు చేసేదాకా మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. 24 లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ, ఏదైతే ఎగ్జామ్ లో స్టాండర్డిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువు అయినప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘ రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారన్న నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తాం. ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నాం. ఇప్పటి కూడా స్పందించకపోతే, ఏదైతే నిన్ననే ఎన్ఎస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ కి ఏరో ఊడి చేయడం జరిగింది, ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యువజన సంఘాలతో ఒక మహాదీక్ష ధర్నాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దానితో పాటు చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 6వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాన్ని ఏకదాటిపైకి తీసుకొని వచ్చి భారత్ బంద్ కూడా ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంద్ కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఎన్టీఏని రద్దు చేసేవారికి, మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించేవారికి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున మా పోరాటం కొనసాగుతారు.